గజ్వేల్పట్నంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఈరోజు ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మరియు కౌన్సిలర్లు కరోనా నుంచి హరీష్రావు తొందరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు కరోనా వారి నుంచి తొందరగా కోలుకోవాలని, శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని, ఆయన త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, హరీష్రావు తొందరగా కోలుకోవాలని ఈరోజు శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆయన త్వరగా కోలుకొని ఆయురు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు ఇంకా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనకి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తెలంగాణ ఉద్యమాలలో ప్రప్రథమంగా ఉండి ముఖ్యమంత్రి గారికి కుడిచేయిగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్లో కానీ ఫైనాన్స్ మినిస్టర్గా, మెదక్ జిల్లా మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ఉరుకలు వేయిస్తున్నటువంటి అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి హరీష్రావు గారు. అలాంటి వ్యక్తి ప్రజలకు అవసరం కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ల వయసిచ్చి ప్రజలకు ఇంకెన్నో సేవలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు ఆయనకు వెంటనే ప్రజలకు వచ్చే అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామి దేవాలయంలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ నిత్య కృషివరుడు ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ఉండేటువంటి వ్యక్తి కరోనా వ్యాధితో వారు ఆరోగ్యంగానే ఉన్నారు, ఇంటిలోనే ఉన్నారు. వారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ అల్వేలు మంగా పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకట లక్ష్మీ వెంకటరమణ యొక్క ఆలయంలో వెంకటేశ్వర సాక్షాత్ కలియుగబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా యొక్క ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బుక్కా వెంకటేశం గారు, అలా పాలకవర్గ సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు నాయకులు, అలాగే మార్కెట్ మా గౌరవ 18వ వార్డు సభ్యులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుని వారి ఆరోగ్యము తొందరగా కూర్చోపడి వారు ప్రజాక్షేత్రంకు రావాలని ఆ దేవదేవుని వేడుకుంటూ నమస్కారాలు మీ ద్వారా తెలియజేస్తున్నాను.